హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయొద్దండి. సో ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే చూసినట్లయితే ప్రతి ఒక్కరు దయచేసి వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో మరి షేర్ చేయండి. నేడు జాబ్ క్యాలెండర్ అండి, మీకు అందరికీ తెలుసు ఈరోజు మనకు అసెంబ్లీలో మరి జాబ్ క్యాలెండర్ తీసుకురాబోతున్నారు. అసెంబ్లీలో మరి సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ని ప్రకటించబోతున్నారు. జాబ్ క్యాలెండర్ అప్డేట్ కానీ, అలాగే చూసినట్లయితే మనకు నిన్న సుప్రీంకోర్టు యొక్క తీర్పు, ఎస్సీ వర్గీకరణ యొక్క తీర్పు జరిగింది. సో దానిపైన రాష్ట్రాలకు మరి వర్గీకరణ చేసుకోవచ్చు అన్నట్టుగా వెసులుబాటు కల్పించారు. సో దీన్ని బట్టి వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము అమలు చేస్తాము అని చెప్తున్నారు. మరి ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్ల మీద దాని యొక్క ఎఫెక్ట్ ఎంత పడుతుంది, అలాగే జాబ్ క్యాలెండర్లో ఏ ఏ ఉద్యోగాలు రాబోతున్నాయి, అలాగే విఆర్ఓ విఆర్ఏ మళ్ళీ వ్యవస్థ రాబోతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక చూసినట్లయితే మనకు జూనియర్ రెవెన్యూ అధికారులు మళ్ళీ వస్తున్నారు. జూనియర్ రెవెన్యూ అధికారులు మళ్ళీ వస్తున్నారు. విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ అనేది ఇంత ముందుకుండే బిఆర్ఎస్ ప్రభుత్వం మరి వాళ్ళని తీసుకుపోయి వివిధ శాఖల్లో మరి అడ్జస్ట్మెంట్ చేసినారు. కానీ ఇప్పుడు రెవెన్యూ గ్రామానికి ఒక మరి జేఆర్ఓ అని చెప్పేసి తీసుకొస్తున్నారు. జేఆర్ఓ ఉంటాడంట. సో గతంలో పనిచేసినటువంటి విఆర్ఓ కానీ విఆర్ఏలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రతిపాదనలు మరి సమర్పించినటువంటి సిసిఎల్ఏ అండి. సో ప్రభుత్వ నిర్ణయమే తరువాయి. గ్రామ స్థాయిలో మరి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రెవెన్యూ గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ అధికారిని మరి అంటే జేఆర్ఓను మరి నియమించనున్నారన్నమాట. గ్రామానికి ఒకరు ఉంటారండి వీళ్ళు. సో 2020 అక్టోబర్ వరకు అంతకు ముందు రాష్ట్రంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారులు విఆర్ఓలు విఆర్ఏలు ఉండేవారు. అయితే మొత్తం 25,750 పోస్టులు ఉండేవి. గత బారాస ప్రభుత్వం విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసింది, వాటిని ఇతర శాఖలకు బదలాయించింది. దీంతో గ్రామ స్థాయిలో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మరి ఇతర మంత్రివర్గం మొత్తం కూడా ఖచ్చితంగా ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థను మళ్ళీ అంటే విఆర్ఓ వ్యవస్థను విఆర్ఏ వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలి ఖచ్చితంగా అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మరి రాష్ట్రంలో మొత్తం మనకు చూసినట్లయితే 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మరి వీటిలో అంతమందిని మరి ఖచ్చితంగా ఫిల్అప్ చేస్తారా లేదా చూడాలి. అయితే రెవెన్యూ గ్రామానికి ఒక జేఆర్ఓను నియమించాలని ఈ శాఖ ప్రతిపాదిస్తుంది. జూనియర్ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ కార్యదర్శి పేరు పెట్టేందుకు మరి సిఫార్సు చేసిందన్నమాట. మరి రాష్ట్రంలో మరి మీరు చూసినట్లయితే 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. డిగ్రీ లేదా తత్సమానమైనటువంటి విద్యా అర్హత ఉన్నవారిని ఈ పోస్టుకు తీసుకోవాలని చెప్పేసి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ నుంచి రెవెన్యూ శాఖకు అయితే ప్రతిపాదనలు అయితే అందాయన్నమాట. డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ గా మరి దీనికి ఉండబోతుంది. జేఆర్ఓ అనేటటువంటి కొత్త పోస్ట్ రాబోతుంది మనకు. జూనియర్ రెవెన్యూ అధికారులు రాబోతున్నారు త్వరలోనే. మేబీ జాబ్ క్యాలెండర్ లో దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఉంటుందండి, డౌట్ లేదు. నేడు జాబ్ క్యాలెండరు అయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ లో మీరు చూసినట్లయితే ఈరోజు ఎలాంటి అసలు మరి అంటే వేకెన్సీస్ పెడతారా లేకపోతే ఓన్లీ షెడ్యూల్ మాత్రమే, అంటే యూపీఎస్సీ తరహాలో ఇప్పుడు పలానా నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది, పలానా తేదీన ఎగ్జామ్ జరుగుతుంది, పలానా తేదీన ముగుస్తాయి అన్నట్టుగా పెడతారా ఏంటనేది చూడాలి. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనున్నదని మరి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారన్నమాట. శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తారని వెల్లడించారు. జాబ్ క్యాలెండర్కు మరి చట్టబద్ధత తీసుకురానున్నట్లు స్పష్టం చేశారన్నమాట. సో ఈ సందర్భంగా మరి మంత్రి మనకు చెప్పడం జరిగింది. అయితే వరుసగా ఉద్యోగ ఎంపిక పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటి అసలు అంటే మంత్రి పొన్నం మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్లో ఒకసారి షెడ్యూల్ ప్రకటిస్తే చట్ట ప్రకారము ఉద్యోగ నియామకాలు పూర్తవుతాయని అన్నారు. ఉద్యోగ ఎంపిక పరీక్షలు వరుసగా ఉంటాయని చెప్పడం అయితే జరిగిందనమాట. మరి చూద్దాం ఎలాంటి మరి షెడ్యూల్ తీసుకురాబోతున్నారు. అందులో నేడే జాబ్ క్యాలెండరు,
అసెంబ్లీలో ప్రకటించనున్నటువంటి సర్కారు ఏటా యూపీఎస్సీ తరహాలో క్యాలెండర్ తేదీల మరి తేదీల ప్రకారం ఉద్యోగ ప్రకటనలు అయితే ఉంటాయి. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వర్తింపజేసేలా త్వరలో ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారంట. గ్రూప్ 4 అభ్యర్థులు నిన్న నాకు చాలా మంది కాల్ చేశారు, సార్ ఏంటి సార్ ఇప్పుడు ఉన్న తలకాయ నొప్పి సరిపోతలేదు, మరి ఎస్సీ వర్గీకరణ చేస్తే కనుక ఇందులో ఏబిసిడి అనేటటువంటి వర్గీకరణ తీసుకొస్తే కనుక ఇందులో ఎవరు ఏ కిందికి వస్తారు, బి ఎవరు, సి ఎవరు, డి ఎవరు, మరలా మేము కొత్త సర్టిఫికెట్లు తీసుకోవాలన్నా ఎట్లా, మాకు ఆల్రెడీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది కదా, సో మరి మాకు అయిపోయింది ఆల్రెడీ, మరి మేమేం చేయాలి పరిస్థితి అంటే బహుశా మీకు ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లకు మాత్రం ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. డిఎస్సి పైన దీని ప్రభావం ఉంటుందంటే దానికి సంబంధించి కూడా మరి అప్డేట్ ఏమున్నదో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక చూసినట్లయితే మనకు మరి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కూడా మరి త్వరలోనే తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇందులో ఇంకా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ చూస్తే కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పును ఇప్పటికే ప్రకటించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లకు వర్తింపజేసేందుకు త్వరలో ఆర్డినెన్స్ తీసుకురావాలని సీఎం నిర్ణయించినట్లు చెప్పారనమాట. సో చూద్దాం మరి నెక్స్ట్ మనకు దీనిపైన అప్డేట్ ఏం రాబోతుందో. ఇప్పుడు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు మరి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. రాష్ట్రాలకు ఈ రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేయవచ్చు అని చెప్పేసి రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ అమలు చేయాలన్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయి, విక్రమ్నాథ్ అలాగే సతీష్ చంద్ర వర్మ, ఇందులో మరి ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది, ఈ యొక్క రాజ్యాంగ ధర్మాసనంలో ఎంతమంది ఉండి తీర్పిచ్చినారంటే 6:1 అండి. సో ఈ సభ్యులను గుర్తుపెట్టుకోవాలి మనము, మనోజ్ మిశ్రా కానీ, త్రివేది మేడం కానీ, తర్వాత గవాయి కానీ, చంద్రచూడు కానీ, విక్రమ్నాథ్ కానీ, మిత్తల్ కానీ, సతీష్ చంద్ర శర్మ కానీ, వీళ్ళు ఇందులో ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఎవరు అని చెప్పేసి రేపన్నాడు మనకు ఎగ్జామ్ లో అడగవచ్చు. ఇక్కడ చూసినట్లయితే అంతర్గత వివక్ష కారణంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయి, వీటిలో ఉపవర్గాల ఏర్పాటుకు మరి Article 14 అనుమతిస్తుంది, ఈ మేరకు ఉపవర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తున్నాము, ఒకే సబ్ క్లాస్ కు మొత్తం రిజర్వేషన్ ను కేటాయించకూడదు, ఏ సబ్ క్లాసులకు మరి రిజర్వేషన్ ఫలాలు అందడం లేదన్న డేటా ఆధారంగా వర్గీకరణ చేయాలని చెప్పేసి సూచన చేసిందనమాట. నిన్ననైతే మొత్తం 7 జడ్జీలలో మరి 6 అనుకూలంగా, 1 వ్యతిరేకంగా కూడా తీర్పు ఇచ్చారనమాట. అందులో 1 వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన వారు ఎవరు అంటే గనక ఎం త్రివేది మేడం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఆమె కొంచెం వ్యతిరేకంగా మాట్లాడింది, రాష్ట్రాలకు అలాంటి అధికారం లేదు పలానా సెక్షన్ ప్రకారంగా అన్నట్టుగా కూడా నిన్న చెప్పడం జరిగిందనమాట. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క ఉద్యోగాల భర్తీపై మరి వర్గీకరణ ప్రభావం అనేది ఎంత వరకు ఉండబోతుంది. ఇప్పటికే పూర్తయినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది, కొనసాగుతున్నటువంటి డిఎస్సి పరీక్షలు. చూడండి, ఎస్సీ వర్గీకరణ మరి సుప్రీంకోర్టు ధర్మాసనం అనుకూలంగా తీర్పు ఇవ్వడం, ఇప్పటికే కొనసాగుతున్నటువంటి ఉద్యోగాల నియామకాల్లోనూ మరి తీర్పును అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరి అసెంబ్లీలో ప్రకటించారు. అవసరమైతే ఆర్డినెన్స్ మరి సైతం తీసుకువస్తామని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మరి ప్రక్రియపై మరి వర్గీకరణ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొత్త ప్రభుత్వంలో జారీ అయినటువంటి ఉద్యోగ నోటి ప్రకటనలో దీన్ని అమలు చేస్తారా, ఇప్పటికే పరీక్షలు పూర్తయి మరి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ప్రకటనలకు సైతం మరి వర్తింపజేస్తారా అనేటటువంటి ప్రశ్నలపై మరి స్పష్టత రావాల్సి ఉన్నదనమాట. సో ఎస్సీ ఉపకులాల్లో వర్గీకరణ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టొచ్చు, ఆలోగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేయాలని భావిస్తుంది. మరోవైపు ఇటీవల గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది, పూర్తయింది, ఇప్పటికే 1:50 రేషియోలో మరి మెరిట్ జాబితాలు వెల్లడైనవి. అలాగే చూసినట్లయితే మనకు అభ్యర్థులు మెయిన్స్ కోసం మరి సన్నద్ధం అవుతున్నారు. ఒకవైపున మనకు డిఎస్సి పరీక్షలు కూడా కొనసాగుతున్నాయి, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు ఇంకా జరగాల్సి ఉంది. అభ్యర్థుల విన్నపం మేరకు మరి గ్రూప్ 2 పరీక్షను మరి కమిషన్ డిసెంబర్ చివరిన వారానికి మరి వాయిదా వేసినటువంటి విషయం తెలిసిందే. వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది తెలియడానికి సమయం పట్టవచ్చు అని చెప్పేసి నిపుణులు అయితే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి విద్యా మేధావర్గం నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి కొంత సమయం పట్టవచ్చు ఇంప్లిమెంటేషన్ చేయడానికి అని చెప్పేసి అంటున్నారు. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం అభిప్రాయం మరి అంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో
చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనమాట. ఇక చూసినట్లయితే సెప్టెంబర్10 నుంచి టిఎస్ సెట్ యొక్క ఎగ్జామ్స్ అయితే ఉండనున్నాయి అన్నట్టుగా ఇక్కడ మనకు అప్డేట్ రావడం జరిగింది. అంటే మారిన ఎగ్జామ్ షెడ్యూల్ అనమాట, రీషెడ్యూల్ చేశారు. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టిఎస్ సెట్ అంటాం, ఎగ్జామ్ షెడ్యూల్ మారిందండి. ఆగస్టులో నిర్వహించాల్సినటువంటి పరీక్షలను సెప్టెంబర్లో పెడతామని చెప్పేసి నిన్న ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఆల్రెడీ ఉంది, చూసే ప్రయత్నం చేయండి. రైట్, ఇక పాఠశాల విద్యకు ప్రాధాన్యం పెరగాలి. నేడు 25,000 మంది టీచర్లతో సీఎం మరి సమావేశం సందర్భంగా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. పాఠశాల విద్యకు ప్రాధాన్యం పెరగాలి, మరి కొఠారి విద్యా కమిషన్ సిఫార్సులకు భారత పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. మన దేశ విద్యా వ్యవస్థకు ఈ పీఠిక ఆత్మ లాంటిది. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఉపాధ్యాయులు లేక తరగతి గది అభ్యసన సంక్షోభం ఎదుర్కొంటుంది. విద్యా పాలనకు అధికారులు లేక పర్యవేక్షకులు లేక బోధన సంక్షోభంతో మరి పాఠశాల విద్య చిన్న భిన్నమైపోయింది. ఈ లాంటి క్రమంలో పాఠశాల విద్యకు ప్రాధాన్యం పెరగాలని చెప్పేసి మనకు ఈరోజు 25,000 మంది టీచర్లతో మరి సీఎం సమావేశం కానున్నారనమాట. సో మరి ఈ అంశాలన్నీ కూడా చర్చకు రానున్నాయి. విద్యా పాఠశాల విద్యను మరి పటిష్టం చేయడానికి మరి అనేకమైనటువంటి మరి సూచనలు చేయబోతున్నారు టీచర్లు. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే భారత్ కు మరో పథకం రావడం జరిగింది. ఒలింపిక్స్ గేమ్స్ లో షూటింగ్ లో మూడో కాంస్యం వచ్చిందండి. పథకం తెచ్చినటువంటి స్వప్నిల్ బుల్లెట్, స్వప్నిల్ బుల్లెట్ గుర్తుపెట్టుకోండి మాస్టర్, ఇతనే ప్యారిస్ ఒలింపిక్స్ లో షూటర్ల హవా అని చెప్పవచ్చు. మరో పథకం అయితే రావడం జరిగింది, ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మీరు. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే స్కిల్ యూనివర్సిటీకి నిన్న శంకుస్థాపన చేశారు. ఆ బిల్లు కూడా ఆమోదం పొందింది అసెంబ్లీలో. మరి ఈ యొక్క స్కిల్స్ తో నైపుణ్య అభివృద్ధి అని చెప్పేసి మనకి ఈరోజు పత్రికల్లో రావడం జరిగింది. ఒక్కో విద్యార్థి పైన 125,000 ఖర్చు చేస్తారంట. మరి యావరేజ్ ఫీజు 50,000 ఉంటుంది. 2025-26 కల్లా 10,000 మందికి శిక్షణ ఇస్తారంట. ఈ యొక్క యూనివర్సిటీలో మరి సీటు పొందిన వారికి జాబ్ గ్యారంటీ అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పడం కూడా జరిగింది. 17 కోర్సులు, 27 కంపెనీలు అంట, రకరకాల మరి కంపెనీలు కూడా ఇందులో టైఅప్ అయి అవుతున్నాయన్నమాట. ఈ యొక్క యూనివర్సిటీతో, స్కిల్ యూనివర్సిటీతో ఖచ్చితంగా ఎంతో మందికి యూజ్ అవుతుంది. మరి బీటెక్ చదివిన వాళ్ళు కానీ, పాలిటెక్నిక్ చదివినటువంటి వాళ్ళు కానీ, ఎంబీఏ ఎంసీఏ ఇలాంటి గ్రాడ్యుయేషన్ ఇట్లాంటి చేసినటువంటి వాళ్లకు స్కిల్స్ లేక బయట మరి సరైనటువంటి ఉద్యోగాలు వస్తలేవు అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. దానికోసం మేము ఈ స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి సందర్భం. రైట్, ధృవపత్రాలను పరిశీలించకుండా మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారని చెప్పేసి రైల్వేలో వ్యవహారం పైన సుప్రీంకోర్టు విస్మయం అనేది వ్యక్తం చేసింది అనమాట. అంటే నకిలీ ధృవపత్రాలతో రైల్వేలో కొందరు ఉద్యోగాలు దక్కించుకోవడంపై సుప్రీంకోర్టు గురువారం విస్మయం అనేది వ్యక్తం చేసింది అనమాట. నెక్స్ట్ చూద్దాం, సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ అనమాట. బాధ్యతలు చేపట్టినటువంటి లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సైన్యంలో వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్ డీజీగా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ మరి గురువారం బాధ్యతలు చేపట్టారనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.